హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్. ఈరోజు మన టాపిక్ చద్దన్నం. పూర్వకాలంలో చద్దన్నాన్ని ఎక్కువగా తినేవారు, కానీ ఇప్పటి కాలంలో చద్దన్నం ఎక్కువగా ఎవరు తినడం లేదు. ఇప్పటి పిల్లలకు కూడా చద్దన్నం అంటే బాబోయ్ నా వల్ల కాదు అని చెప్తారు. అదేంటి చద్దన్నం కోసం ప్రస్తావన ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారా? చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు చూస్తే మీరు కూడా మళ్ళీ మొదలెట్టేస్తారు. మరి ఇంకా ఆలస్యం చేయకండి, చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాల గురించి చూసేయండి. ఇటీవలి కాలంలో అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో చేసిన అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఏమనగా, శరీరానికి కావలసినంత బ్యాక్టీరియా లభిస్తుంది, వేడి కారణంగా శరీరంలో ఉండే దుష్ఫలితాలు తగ్గుతాయి. అంతేకాదండి, ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం కూడా. చద్దన్నం తినడం వల్ల స్థూలకాయలు సన్నబడొచ్చు, బక్కగా ఉన్నవాళ్ళు ఒళ్ళు చేయొచ్చు, పీచుదనం పెరిగి మలబద్ధకం నీరసం కూడా తగ్గుతుంది. అలానే దీన్ని శరీరం వల్ల ఎక్కువసేపు ఉల్లాసంగా ఉంటుంది, రక్తపోటు బీపీ అదుపులో ఉంటుంది, ఆందోళన తగ్గుతుంది. వామ్మో, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. మరి ఇది ఎలా చేయాలంటే, రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేసరికి తోడన్నం తయారవుతుంది. దీని మూలంగా సన్నగా ఉన్నవాళ్ళు క్రమంగా ఒళ్ళు చేస్తారు. అదే లావుగా ఉన్నారనుకోండి, రాత్రి మిగిలిన అన్నాన్ని చల్లలో నానబెట్టుకొని ఉదయాన్నే తింటే స్థూలకాయలు క్రమంగా లావు తగ్గుతారు. చూసారా ఎంత సులువుగా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చేయొచ్చో. అదేవిధంగా ఈ తోడన్నాన్ని కానీ చల్లలో నానబెట్టిన అన్నాన్ని కానీ నేరుగా తినబుద్ధి కాకపోతే వాటికి ఉల్లి ముక్కలు, టమాటో, క్యారెట్ లాంటివి కలుపుకొని తాలింపు పెట్టుకొని రుచిగా తినొచ్చు. తినేది ఏదైనా వేగంగా తినేయండి, అదే ఆలస్యం చేస్తే అది పులిసిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు చద్దన్నం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.